తాము చదువుకుంటున్న పాఠశాలకు జీవితాంతం రుణపడి ఉంటామని పూర్వ విద్యార్థి గోపి ఆనందం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా నాయుడుపేట జడ్పీ హైస్కూల్లోని 1988వ సంవత్సరం విద్యార్థులు అప్పటి జ్ఞాపకాలను చిన్నారులతో పంచుకున్నారు. కార్పొరేట్ స్కూళ్లతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పోటీ పడాలని తమ ఉద్దేశమని గోపి తెలిపారు. తాము చదివిన పాఠశాలకి యువ ఆర్గనైజేషన్ ద్వారా చేయూత అందించిన పూర్వ విద్యార్థులకి ఎంఈఓ మునిరత్నం అభినందనలు తెలిపారు. ఒక ఐఏఎస్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన 1వ తరగతి నుంచి చదివినంత టాప్ ర్యాంకులో ఉండడం, ఎంత ఫెయిల్ అయినటువంటి వ్యక్తులు కూడా ఐఏఎస్ కొట్టుంటారు. ఫెయిల్ అనేది మార్కులు తక్కువ అనేది. ఇప్పుడు చూడండి, సార్ చెప్పారు కదా 300 వచ్చాయి సార్, అవునా? ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు కదా. ఆ మార్కులు కాదు, మార్కులతో పాటు కష్టపడే తత్వం, మనం చదువుకోవాలి, ఏంటి మన టార్గెట్, ఈ టార్గెట్ మనం కంపల్సరీగా రీచ్ అయ్యేదానికి ప్రయత్నం అయితే చేస్తూనే ఉండాలి. కూడా ఇక్కడ చాలామంది మిత్రులందరూ కలిసి ఆ 88 బ్యాచ్ వాళ్ళందరం కూడా మేము ఒక రియూనియన్గా ఏర్పడి మా స్కూల్స్ అయితేమి, మా కాలేజెస్ అయితేమి, మనందరం కలిసి మేము కలవడం ఒక ప్రధాన ఉద్దేశం. అదేవిధంగా స్టూడెంట్స్కి ఈ స్కూల్ ఒక వసతులు మెరుగుపరచడం అయితేమి, అదేవిధంగా విద్యార్థులకు వ్యక్తిత్వ పాఠాలు బోధించడంతో పాటు వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా వాళ్ళ ప్రతిభను బట్టి ప్రైజులు ఇవ్వడం అటువంటివి ప్రారంభించాం గత 7 సంవత్సరాలుగా చేస్తున్నాం. తర్వాత ఎవ్రీ ఇయర్ మమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మా జూనియర్స్ వచ్చారు, అదేవిధంగా మా సీనియర్స్ కొంతమంది రావడం జరిగింది. అట్లా ఎవ్రీ ఇయర్ ఏదో రకంగా ప్రోగ్రామ్ జరుగుతున్నాయి, ఎక్సెప్ట్ కరోనా 2 ఇయర్స్ తప్ప ప్రతిసారి కూడా. నేను లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ అందరికి కూడా, గవర్నమెంట్ విద్యార్థులందరికి కూడా బుక్స్, మెటీరియల్స్, ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి ఎగ్జామ్స్ 2 మంత్స్ ముందర బుక్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి స్కూల్స్లో మోటివేషన్ల కోసం చాలా ప్రోగ్రామ్ చేశాము. యువ అనే ఆర్గనైజేషన్ ద్వారా స్వామీజీ వివేకానంద యొక్క సూక్తులను చెప్పడం అయితేమి, అదేవిధంగా బుక్స్ చేసి విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడం, అదేవిధంగా ఆత్మవిశ్వాసం కలిగించడం లాంటి చాలా ప్రోగ్రామ్ చేస్తున్నాం. మా ఆర్గనైజేషన్కి ప్రస్తుత ప్రెసిడెంట్గా సత్యనారాయణ, అదేవిధంగా నేను ఎక్స్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టీచర్లందరితో కూడా కలిసి ఈ స్కూలుకు సంబంధించినట్టు ఏం చేయగలుగుతాం అనుకున్నాం. ఈరోజు కార్యక్రమం ఏంటంటే ఈ ఇయర్ 10th క్లాస్లో ఫస్ట్ వచ్చినటువంటి 3 విద్యార్థులని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి జడ్పీ హైస్కూల్లో, నాయుడుపేట జడ్పీ హైస్కూల్లో వచ్చినటువంటి 3 టాప్ 3 పీపుల్కి, ఎవరైతే 500 దాటిన పీపుల్ ఇద్దరు 3 ఇక్కడ ప్రైజులు ఇవ్వడం జరిగింది ఈరోజు. అదేవిధంగా అధ్యాపకులందరినీ కూడా సన్మానం చేసుకునే అవకాశం ఈరోజు కలిగింది. అదేవిధంగా అధికారులు అయితే మీ ఉన్నత విద్యార్థులందరూ కూడా ప్రోత్సహించి ఈ స్కూల్ బాగోగుల కోసం అని మా కమిటీ బాగా పనిచేస్తాం అనుకుంటున్నాం. అదేవిధంగా ఇంకెక్కడైనా స్కూల్స్ ఉన్నా కూడా మన స్కూలే కాకుండా ఎంబీఓ సార్ మమ్మల్ని కాపులూరులో అక్కడ కొంచెం వసతులు క్రియేట్ చేయమన్నారు, బాత్రూమ్స్ అటువంటి లేవన్నారు, వాటికి నేను సిద్ధమై కాపులూరు స్కూల్లో ఖచ్చితంగా బాత్రూమ్స్ అయితే కట్టించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూర్.